టెస్ట్ సిరీస్ అనంతరం భారత్తో మూడో వన్డేల కోసం ఎంపిక చేసిన జట్టు చాలా చెత్తగా ఉందని స్పిన్ క్రికెట్ దిగ్గజం షేన్ వాన్ పేర్కొన్నాడు. ఇకనైనా చెత్త ఎంపికలను ఆపేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా సెలెక్టర్లు ప్రకటించిన 14 మంది సభ్యుల జట్లలో పీటర్ సిడల్, ఉస్మాన్ కవాజా, నాథన్ లయన్లను తీసుకున్నారు. చివరిగా 2010లో వన్డేలు ఆడిన సీనియర్ పేసర్ పీటర్ సిడల్ను వన్డే సిరీస్ కు ఎంపిక చేయడం ఆశ్చర్యకరం. టెస్ట్ ఆటగాళ్లైన ఉస్మాన్ కవాజ్, నాథన్ లయన్లకు కూడా సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. విధ్వంసక ఆటగాడు క్రిస్లిన్తో పాటు ట్రావిస్ హెడ్, డార్సీ షాట్లపై వేటు వేశారు. దీంతో జట్టు ఎంపికపై షేన్ వాన్ తన ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే ఆస్ట్రేలియా జట్టును చూసా, అవమానకరంగా కొందరిని తొలగించారు, మరికొందరిని ఎంపిక చేయడం చూస్తే ఏమాత్రం ఆలోచించినట్లేదు. ఆస్ట్రేలియా క్రికెట్లో అన్ని ఫార్మాట్లో ఇలాంటి చెత్త ఎంపికలకు ముగింపు పలకాలి. డిఆర్సీ షాట్ను ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. అతడేం తప్పు చేశాడో తెలియడం లేదు. బ్యాట్ బంతితో రాణించగలడు, మంచి ఫామ్లోనూ ఉన్నాడు అని వార్న్ అన్నాడు. ఫించ్తో కలిసి టాప్ ఆర్డర్లో శుభారంభాలు అందించాడు. జట్టు సమతూకంగా లేదు. ఇప్పుడు ఎంపిక చేసిన ఆటగాళ్లు ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో చూడాలి. అక్కడ ఫ్లాట్ పిచ్లు కాస్త స్పిన్కు అనుకూలిస్తాయి, తెలివైన బౌలర్లు అవసరం. అక్కడ చిన్న మైదానాలు ఉంటాయి, అందుకే పవర్ హిట్టింగ్ చేసే ఆటగాళ్లు కావాలి. ఫామ్లో లేని వారిని ఎంపిక చేసి బాగా ఆడుతున్న వారిని పక్కన పెట్టడం అస్సలు బాగాలేదు అని వాన్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు. అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్, పాట్ కమిన్స్ టెస్ట్ సిరీస్లో వరుసగా మ్యాచ్లు ఆడడంతో వారికి విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా పీటర్ సిడిల్, స్టాన్లెక్, స్టైనిస్, రిచర్డ్సన్ని జట్లోకి ఎంపిక చేసింది. ఇక టెస్ట్ సిరీస్లో ఓపెనర్గా విఫలమైన అరోన్ ఫించ్ని కెప్టెన్గా ఎంపిక చేయగా వికెట్ కీపర్గా అలెక్స్ క్యారీకి అవకాశం దక్కింది. ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగుతుండడంతో సీనియర్ ఆటగాళ్లకు సైతం ఆస్ట్రేలియా ఈ సిరీస్లో అవకాశం ఇచ్చింది. స్పిన్నర్ నాథన్ లయన్, మిచెల్ మార్చ్, షాన్ మార్చ్, మ్యాక్స్వెల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జనవరి 12న సిడ్నీ వేదికగా తొలి వన్డే, ఆ తర్వాత అడిలైడ్ వేదికగా 15న రెండో వన్డే, 18న మెల్బోర్న్లో చివరి వన్డే జరగనుంది. ఇక జట్టు వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియా జట్టు అరోన్ ఫించ్, ఉస్మాన్ కవాజా, షాన్ మార్చ్, పీటర్ హ్యాన్స్కామ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్చ్, అలెక్స్ క్యారీ, రిచర్డ్సన్, బిల్లీ స్టాన్లెక్, జాసన్, పీటర్ సిడిల్, నాథన్ లయన్, ఆడమ్ జంపా. టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తిక్, కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ షమీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.